హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు సోరకాయ దోస ఏ విధంగా వేయాలో చూపిస్తానండి. ఇది మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. కావాల్సిన పదార్థాలు 1/2 kg రైస్. ఇప్పుడు మనం రైస్ని వాటర్ వేసి ఒక 2 times వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసి 1 hour నానపెట్టాలండి. సోరకాయ ముక్కలు, నేను ఒక సోరకాయలో 1/2 sorakaya ముక్క తీసుకున్నాను. ఈ విధంగా చిన్నవిగా కట్ చేసుకోవాలి. 1 medium size ఆనియన్, 5 పచ్చిమిర్చి, 1 teaspoon జీలకర్ర, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడంత. ఇప్పుడు రైస్ నానిపోయండి. చూడండి, ఈ విధంగా మనం ఇందులో నీళ్ళని వంపేయాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, సోరకాయ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ని చాలా చిన్నవిగా కట్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ వేసి మొత్తం కలపాలండి. చూడండి, కొద్దిగా వాటర్ కూడా వేయాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ వేసి పిండిని చాలా పల్చగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం దోస వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి తూట్ చేయాలండి. ఇప్పుడు దోస వేయాలి. ఈ విధంగా వేయాలండి. గరిటతోనే స్ప్రెడ్ చేయొద్దు. ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. దోస పైన కూడా కొద్దిగా ఆయిల్ చల్లాలి. ఇప్పుడు మూత పెట్టి దోసను ఒక 5 నిమిషాలు కాలనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిసేపు కాలాక ఇప్పుడు రెండో పక్క తిప్పివేయాలి. రెండో పక్క కూడా కొద్దిసేపు కాలనివ్వాలి. ఇప్పుడు దోస రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని దోసలు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి. అంతేనండి, సోరకాయ దోస రెడీ. సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుందండి. అందువలన ఇది చర్మాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఈ దోస చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.